సంగారెడ్డి నియోజకవర్గం పరిశీలిద్దాం సో ఇక్కడ బీఆర్ఎస్ నుంచి చింతా ప్రభాకర్ కాంగ్రెస్ నుంచి తూర్పు జయప్రకాష్ రెడ్డి బీజేపీ నుంచి పులిమామిడి రాజు సో సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి గత ఎన్నికలకు ముందు చింతా ప్రభాకర్ కూడా గెలిచారు రెండు వేల పద్నాలుగులో జగ్గారెడ్డిని చింతా ప్రభాకర్ ఓడించారు పద్దెనిమిదిలో జగ్గారెడ్డి చింత ప్రభాకర్ని ఓడించారు అది కూడా చాలా తక్కువ ఓట్లు రెండు వేల ఓట్ల తేడాతోనే ఓడించారు పులిమామిడి రాజు కూడా ఈసారి గట్టి పోటీ ఇస్తున్నారు బీజేపీకి సంగారెడ్డిలో కొంత బలం కూడా ఉంది జగ్గారెడ్డి కూడా గతంలో బీజేపీ నాయకుడే ఫస్ట్ ఆయన రాజకీయ జీవితమే బీజేపీ నుంచి ప్రారంభమైంది ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళారు ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చారు మళ్ళీ బీజేపీలోకి వెళ్ళారు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు అట్లా జగ్గారెడ్డి అన్ని పార్టీలు మారారు పులిమామిడి రాజు కూడా బీజేపీకి బలం కేడర్ ఉంది కాబట్టి ఆయన కూడా ఖచ్చితంగా పోటీ పడుతున్నారు అయితే జగ్గారెడ్డి ఎప్పటికైనా సీఎం అవుతా అంటూ ఆయన చెప్పుకుంటుండడం కొంత నాయకుల్లో కార్యకర్తల్లో ఒక ఉత్సాహం దేవడానికి అది యూజ్ అవుతుంది చూడాలి ఎన్నికల్లో ఎలా ఉంటుంది ఎందుకంటే ఇద్దరు గట్టి నాయకులే చింత ప్రభాకర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఆ బీసీ ఇకేషన్ అనేది అక్కడ బీఆర్ఎస్కి ఇక్కడ బీజేపీకి కూడా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇద్దరిలో ఎవరికి ఎక్కువ అడ్వాంటేజ్ అవుతుంది అనేది మనం ఎన్నికల ఫలితాలు వచ్చాకే చూడాలి రెండు వేల తేడాతోనే ఓడిపోయిన చింత ప్రభాకర్ ఈసారి ఎలాగైనా గెలవాలని గట్టిగా పనిచేసుకుంటున్నారు హరీష్ రావు ముఖ్యంగా జిల్లా మంత్రి హరీష్ రావు ఉన్నారు ఆయన కూడా ఈ నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ చేశారు గత ఐదేళ్లుగా కూడా ఎందుకంటే అక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి అధికార పక్ష నేతగా హరీష్ రావు అక్కడ చాలా ఫోకస్ పెట్టారు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా చేపట్టారు అది కొంచెం కలిసి వచ్చే అంశంగా ఉంటుంది మనం చూద్దాం ఇండివిజువల్ గా ఒకసారి పరిశీలిద్దాం చింతా ప్రభాకర్ బీఆర్ఎస్ నుంచి ఈ అభ్యర్థికి సంబంధించిన బలం ఏంటి కొంచెం అందరితో కలుపుకొని వెళ్తాడు సౌమ్యుడు అనే ఒక మంచి పేరు ఉంది ఆయనకు అది ఒకటి ఖచ్చితంగా కలిసి వచ్చే అంశం హరీష్ రావు మద్దతుతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు గత ఐదేళ్లుగా చేశారు జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న చింత ప్రభాకర్ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో చాలా ముందున్నారు ఎలాంటి ఆరోపణలు ఆయన మీద లేవు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఇవన్నీ కూడా ఆయన కలిసి వచ్చే అంశం అది జగ్గారెడ్డికి మైన ఆయన ఎప్పుడు చిక్కడు దొరకడనే అనే రకంగా ఉంటారనే ఒక విమర్శ ఉంది తర్వాత చూద్దాం అది నెక్స్ట్ ఈయన బలహీనత రెట్ కూడా ఒకసారి చెక్ చేద్దాం బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్ళిన నోట్లతో కొంతమంది వెళ్ళారు అది వాళ్ళతో ఓట్లు చీలిపోయే అవకాశాలు ఎట్లయినా ఖచ్చితంగా పార్టీ నేతలు వెళ్ళారు కాబట్టి ఉంటుంది ఇటీవల కాలంలో కొంచెం అనారోగ్యంకి కూడా గురయ్యారైనా ఆయనకు టికెట్ వస్తుందా వేరే వాళ్ళని బదులు దింపారా ఒక చర్చ కూడా జరిగింది జగ్గారెడ్డి చాలా స్టేట్ వైడ్ మాస్ లీడర్ గా ఆయనకు ఒక మంచి పేరు మంచి గుర్తింపు ఉంది ఆయనతో కంపేర్ చేసినప్పుడు చింత ప్రభాకర్ కొంత లో ప్రొఫైల్లో ఉంటారు అంత గుర్తింపు ఉండకపోవడం కూడా ఆయనకు మైనస్ అంశంగా మనం చెప్పుకోవాలి ఓకే నెక్స్ట్ కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి బలం ఏంటో చూద్దాం సో మాస్ లీడర్ అన్నాం కాబట్టి అదే ఆయన ఆయన హంగామా చేయడంలో ముందుంటారు సంగారెడ్డి నియోజకవర్గంలో నాన్న హడావుడ్ చేస్తుంటారు ముఖ్యంగా దసరా ఇలాంటి పండుగలు ఆ సందర్భాల్లో ఆయన చాలా హడావుడు ఎక్కువగా ఉంటుంది అట్లా మాస్ లీడర్గా జనంలోకి వెళ్ళిపోయారు అది ఖచ్చితంగా ఆయనకు కలిసి వచ్చే అంశం పార్టీలో అసలు వర్గాలు అంటూ లేవు సంగారెడ్డి కాంగ్రెస్ అంటే జగ్గారెడ్డి జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి కాంగ్రెస్ మధ్యలో కొంత కాంగ్రెస్ పార్టీతో కూడా ఆయన గ్యాప్ వచ్చినప్పటికీ అంటే రేవంత్ రెడ్డిని విభేదించి కొంచెం దూరం అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డితో మింగిలైపోయారు ఆ కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా మారి పోయారు ఎప్పటికైనా సీఎం అవుతానంటూ కూడా ప్రకటనలు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఆయన కలిసి వచ్చే అంశం సో అలానే జగ్గారెడ్డి బలహీనతలు కూడా ఏంటో చూస్తారు బలహీనతలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి అందులో ముఖ్యంగా చెప్పాను కదా చిక్కడు దొరకడు అనే టైప్ లో ఆయన ఎప్పుడు నియోజకవర్గంలో ఉంటాడో ఎప్పుడు ఎక్కడ హైదరాబాద్ లో ఎప్పుడు ఉంటాడో నియోజకవర్గం ఎప్పుడు వస్తాడో తెలియదు అది కొంచెం ఆయనకు మైనస్ గా ఉంటుంది పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా నెలల తలబడి ఫోన్లో కూడా దొరకకపోవడం అనేది ఆయన స్పెషాలిటీ అట్లా దొరకకపోయినా ఆయన గెలుస్తూ వస్తున్నారు అది వేరే అంశం తెలంగాణ ఉద్యమం విషయంలో కూడా ఉద్యమంలో లేదా సమఖ్యాంధ్ర కావాలని కూడా కోరుకున్న నాయకుడు ఆయన అంటే తెలంగాణ విడిపోవద్దు అని కోరుకున్నారు అంతకుముందు విడిపోవడానికి ఏర్పడ్డ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన మొదటిసారి ఎమ్మెల్యే గెలిచింది బీఆర్ఎస్ నుంచి ఆయన ఆ తర్వాత సమైక్య నినాదం తీసుకున్నారు తెలంగాణ విడిపోవాల్సిన అవసరం లేదన్నారు అవన్నీ కొంత కాంట్రవర్షియల్ లేదంటే కొంత డిఫరెంట్ క్యారెక్టర్ డిఫరెంట్ నేచర్ ఉన్న వ్యక్తిగా మన జగ్గారెడ్డి అని చెప్పుకోవాలి దాన్ని కూడా ప్రజలు ఏ రకంగా తీసుకుంటారు అనేది ఒక్కో రకంగా ఒక్కోసారి ఉంటుంది ఎందుకంటే ఇంత ఇలా చేస్తున్నా ఆయన గెలుస్తూ వస్తున్నారు అంటే ప్రజల్లో ఆయనకున్న మాస్ ఇమేజ్ ప్రజలకి వీలైనంత వరకు సహాయం చేస్తుంటారు ముఖ్యంగా డబ్బులు ఆయన దగ్గర ఉంటే పంచేంత వరకు వదిలిపెట్టరు ఆ తర్వాత డబ్బులు లేకపోతే వాటికి దొరకరు ఆ టైప్ అయిన రాజకీయం అంతా సాగుతుందని చెప్తుంటారు అది ప్లస్ అదే మైనస్ కూడా అదే అలానే బీజేపీ అభ్యర్థి పులిమామిడి రాజు బలమెంటో చూద్దాం ఆర్థికంగా కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారు అట్లనే సొంత సామాజిక వర్గం బీసీ ఈక్వేషన్ బీసీ సీఎం బీసీ నాయకుడు ఇవన్నీ కూడా ఆయనకు కలిసి వచ్చే అంశం గతంతో పోలిస్తే ఇప్పుడు బీజేపీ క్యాడర్ కూడా పెరిగింది కొంచెం ఖచ్చితంగా అది ఆయనకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారు అయితే ఇక్కడ నుంచి టికెట్ ఆశించిన ఆ వ్యక్తి వేరే మనం బలహీనతల్లో చూద్దాం అది ఇవన్నీ ఆయన బలాలు బలహీనతలు అయితే ఇక్కడ టికెట్ దేశపాండే అనే వ్యక్తి కూడా టికెట్ ఆశించారు ఆయన టికెట్ రాకపోవడంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు ఈయన మొదటిసారి ఎన్నికల బదిలో దిగుతుండడం కూడా కొంత అందరినీ కలుపుకోపోవడానికి కొంత ఇబ్బంది పడుతున్నారు ఆయన టికెట్ ప్రకటించిన తర్వాత బీఫామ్ ఇవ్వలేదని చెప్పాను కదా దేశ్పాండే ఫస్ట్ టికెట్ ఆయనకి ఇచ్చారు తర్వాత బీఫామ్ ఇచ్చారు అది కొంచెం గందరగోళం నెలకొంది దాంతో ఆయన పార్టీకి దూరమయ్యారు ఈయన ఈ మధ్య పార్టీలో చేరారు ఈటెల్ రాజేందర్ పూర్తి స్థాయిలో ఆయనకు మద్దతుగా నిలిచిన పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది